आदिचायच सोमाय मंगलाय गुदायच गुरुशुक्रशनिभ्यस्य राहवे केतवे नमः। ప్రేక్షకులందరికీ మరొక్క కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనకి తెలిసే లోపలే పాత సంవత్సరం వెళ్ళిపోయింది, కొత్త సంవత్సరం వచ్చేసింది. ఈ కొత్త సంవత్సరం పేరు శుభాకృత్. ఈ శుభాకృత్ పేరుతోనే మీకు అర్థమైపోతూ ఉండాలి ఏదో శుభంలో ఉంది అని. అవును, అది కరెక్ట్. ఈ సంవత్సరం పూర్వ సంవత్సరం కంటే కొద్దిగా శుభంగా ఉంటుంది, అందుకనే శుభాకృత్ పేరు. ఇప్పుడు ఫస్ట్ పంచాంగ శ్రవణం చేసే ముందు పంచాంగం ఏంటో తెలియాలి. ఇప్పుడు మీరు మ్యాథ్స్లో మల్టిప్లికేషన్ చేసే ముందు ఎడిషన్ ఏంటో ఫస్ట్ తెలుసుకున్న తర్వాతే మీరు మల్టిప్లికేషన్ చేసుకోగలరు. అలాగే పంచాంగ శ్రవణం అర్థం చేసుకోవాలంటే ముందు పంచాంగం ఏంటి, అసలు మొత్తం పంచాంగం ఏంటి అనేది తెలుసుకోవాలి. పంచాంగ అంటే ఆ వర్డ్లోనే తెలిసిపోతుంది. పంచ అంగ అంటే ఐదు విషయాలు. ఐదు విషయాలు ఏంటి? తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ. ఈ ఐదు పంచాంగ అంటారు. ఎందుకు? ఎందుకంటే ఇవి పిల్లర్స్లా ఉంటాయి కాబట్టి. ఇవి అందరికంటే ముఖ్యమైన పార్ట్. ఇప్పుడు ఏదైనా చూడాలంటే ఈ ఐదు చూసుకుని చెప్పాలి. పూర్వకాలం మంత్లు, డేట్లు, ఇయర్లు చేసుకుని చెప్పేవాళ్ళు కాదు, తిథి, వారం, ముహూర్తం చేసి డేట్లు చెప్పేవాళ్ళు. అది సో అలా ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసి పంచాంగం. కానీ ఇవి ఐదే పంచాంగం కాదు, ఇంకా చాలా 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 విషయాలు ఉంటాయి. గ్రహణాలు, పండుగలు, పుష్కరాలు, శుభముహూర్తాలు, దుర్ముహూర్తాలు, శుక్రమూఢములు, గురుమూఢములు ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ఎందుకంటే మనకి సంవత్సరం తెలియాలంటే దాని గురించే తెలుసుకుంటాం వల్లే మనకు తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ చెప్పటానికే, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో చెప్పటానికి, మరి ఈ సంవత్సరం ఎలా ఎక్స్పెక్ట్ చేయగలము అని చెప్పటానికే పంచాంగ శ్రవణం ఉంటుంది. ఇప్పుడు మనకి ఇవన్నీ తెలిసిపోయాయి. కానీ మనం ఇప్పుడు ఏ సంవత్సరంలో ఉన్నాం? శుభాకృతి నామ సంవత్సరం. ఈ శుభాకృతి నామ సంవత్సరం విలువ ఏంటి? శుభాన్ని ఇస్తుంది. మరి ఈ సంవత్సరం ఏ దానాలు చేయాలి? ఆ దానాలు మనం నువ్వులు, సెసమే సీడ్స్ అంటారు నువ్వుల్ని, అవి మనం దానం చేయాలి. అవి చేయటంతో అవి చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఈ సంవత్సరం గురించి ఇలా తెలుసుకున్నాం. కానీ మనకి టోటల్గా కాస్మిక్ యూనివర్స్లో ఎలా ఉంది? మొత్తం 60 సంవత్సరాల్లో ఇది 36వ సంవత్సరం. కానీ ప్రపంచంలో ఏంటిది? కాబట్టి అది తెలుసుకోవటానికి ముందు బ్రహ్మ ఆయుర్దాయం తెలుసుకోవాలి. బ్రహ్మ ఆయుర్దాయాన్ని పరము అంటాం, దాని సగభాగాన్ని పరార్థే అంటాం. ప్రస్తుతం మనం ద్వితీయ పరార్థే అంటే సెకండ్ హాఫ్లో ఉన్నాం. దాంట్లో కూడా ప్రథమ సంవత్సరం, ప్రథమ మాసం, ప్రథమ రోజు. ఈ ప్రథమ రోజులు, ప్రథమ మాసం, ప్రథమ సంవత్సరం అంటే ఏంటి? అవి తెలుసుకోవటానికి మనం చిన్నవి చూడాలి. ఈరోజు డే 24 అవర్స్ అనేది తెలిసేది మనకి అవర్స్ చూసుకున్నప్పుడే. ఆ అవర్స్ మినిట్స్, ఆ మినిట్స్ సెకండ్స్. ఇప్పుడు ఆ అవర్ని కాస్మిక్ టర్మ్లో అర్థం చేసుకోవాలంటే మనం ఈ సంవత్సరం మనకి ఇలా ఉంటుందన్నమాట. ఒక యుగం ఈ సంవత్సరం కలియుగం. కలియుగం 432,000 సౌర సంవత్సరాలు అంటే సూర్య సంవత్సరాలు ఉంటుందన్నమాట. 432,000 సౌర సంవత్సరాలు అవుతే ఒక కలియుగం అవుతుంది. ద్వాపర యుగం, ఒక యుగ ఒక మహాయుగంలో కృత అంటే సత్య, త్రేత, ద్వాపర, కలి, ఈ 4 యుగాలు ఉంటాయి. ఇప్పుడు కలియుగానికి 2 రెట్లు ద్వాపర యుగం, దానికి 3 రెట్లు త్రేతాయుగం, దానికి 4 రెట్లు కృతయుగం ఇన్ టర్మ్స్ ఆఫ్ ద డ్యూరేషన్. ఇప్పుడు అలా అయినప్పుడు టోటల్గా 432,000 రైజ్ టు ద పవర్ ఆఫ్ 10 అనేది ఒక మహాయుగం. ఆ మహాయుగం 1000 వెళ్ళిపోతే బ్రహ్మగారికి ఒక కల్పం అంటే 12 గంటలు. అలాంటి కల్పాలు 2 వెళ్ళిపోతే బ్రహ్మగారికి ఒక రోజు. అలాంటి రోజులు 360 వెళ్ళిపోతే బ్రహ్మగారికి ఒక సంవత్సరం. బ్రహ్మాయుర్దాయం 100 బ్రహ్మ సంవత్సరాలు. అందుకని అక్కడి నుంచి బ్రహ్మాయుర్దాయం పరము అంటాం, దాని సగం భాగాన్ని పరార్థి అంటాం. ప్రస్తుతం ద్వితీయ పరార్థిలో ఉన్నాం. దాంట్లో కూడా ప్రథమ మాసం, ప్రథమ రోజు, ప్రథమ సంవత్సరం, ప్రథమ మాసం, ప్రథమ రోజులో ఉన్నాం.
ఆ ప్రథమ రోజులో కూడా శ్వేతవరాహ కల్పంలో ఉన్నాం. ఆ శ్వేతవరాహ కల్పంలో కూడా వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. ఆ వైవస్వత మన్వంతరంలో కూడా టోటల్గా 27 మహాయుగాలు అయిపోయాయి. 28వ మహాయుగంలో ఉన్నాం. ఆ 28వ మహాయుగంలో కూడా సత్య త్రేత ద్వాపర యుగాలు లేకపోతే కృత త్రేత ద్వాపర యుగాలు మూడు అయిపోయాయి. కలియుగంలో ఉన్నాం. ఇప్పుడు మన నవనాయకుల్ని చూసుకున్నట్లయితే రాజు శని, మంత్రి గురుడు, సేనాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి ముగ్గురు కూడా బుధుడు. మంత్రి గురుడు సేనాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి ఎవరు? బుధుడు. ఇద్దరికి డిఫరెన్స్ ఉంది. మరి సస్యాధిపతి నీరసాధిపతి ఎవరు? శని. మళ్ళీ ఇంకా దాని తర్వాత ధాన్యాధిపతి శుక్రుడు. ఇంకా ఫైనల్గా చూసుకున్నట్లయితే రసాధిపతి చంద్రుడు. ఇది ఈ సంవత్సరం నవనాయకుల్లో. ఇంకా ఈ సంవత్సరం నవనాయకుల్లో 6 ప్లానెట్స్ అంటే 6 ప్లానెట్స్కి శుభత్వం వచ్చింది. అలాగా ఉపనాయకుల్ని కూడా చూసుకున్నట్లయితే అన్నీ కలిపి 18 గ్రహాలకి శుభత్వం వచ్చింది. ఇప్పుడు ఇలా అయిందా? ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఇలా ఉందన్నమాట. ఇంకా చెయ్యాలంటే ఇప్పుడు మనకి దేశగోచారం చూసుకున్నట్లయితే పశుపాలక నిర్ణయంలో పశువుల్ని పాలించేవాడు, పశువులకి దొడ్డు పెట్టువాడు, పశువుల్ని విడిపించువాడు ముగ్గురు కూడా బలరాముడు అవటం వల్ల ఈ సంవత్సరం పశువులు బాగా పాలిస్తాయి మరియు పంటలు బాగా ఉంటాయి. అలా ఉంటుందన్నమాట. అగ్రికల్చరల్ ఫీల్డ్ బాగుంటుంది, శుభంగా ఉంటుంది. ఇంకా మరి ఈ సంవత్సరం ఇలా ఉంది కదా, మరి ఈ సంవత్సరం గ్రహణాలు ఎప్పుడు? ఈ సంవత్సరం 2 గ్రహణాలు ఉన్నాయి. ఆ గ్రహణాలు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. అది రెండు చూసుకున్నట్లయితే సూర్యగ్రహణం 25 అక్టోబర్ 2022 నాడు, మరియు చంద్రగ్రహణం 8 నవంబర్ 2022 ఉంటాయి. సో రెండు కూడా ఈ సంవత్సరమే వస్తుంది. ఇలా ఉంటుందన్నమాట. సరే గ్రహణాలు అయిపోయాయి, మరి పుష్కరాలు? పుష్కరాలని చూసుకున్నట్లయితే 13th ఏప్రిల్ నాడు ప్రణీతి నదికి పుష్కరాలు వస్తాయి. ఇంకా ఈ సంవత్సరం గురుమోడమి అనేది లేదు, కానీ శుక్రమోడమి ఉంది. ఆ శుక్రమోడమి 22 సెప్టెంబర్ నుంచి 1 డిసెంబర్ వరకు నడుస్తుంది ఈ సంవత్సరం. ఇంకా మరియు మనం ఇప్పుడు ఇవన్నీ చూసుకున్నాం. ఇంకేమున్నాయి మనకి? ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం రాశి ఫలితాలని చూసేసుకున్నాం, కానీ మనకి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఉగాది నాడు చేయవలసిన పనులు ఏంటి అని చూసుకున్నట్లయితే మనకి మొదటి రోజు నాడు తైలాభ్యంగ స్నానం, నింబకుష్మ భక్షణ చేసిన తర్వాత పెద్దల ఆశస్సులు తీసుకోవటం, దేవాలయాలకి సందర్శన చేయటం, కాలపురుషాంగ పూజ మరియు ఆయుర్వ్రతం చెయ్యటం, ఇలా చలివేంద్రాలు ఏర్పాటు చేయటం, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇంకా అందరికంటే మోస్ట్ ఇంపార్టెంట్ పంచాంగ శ్రవణంకి వినటం లేకపోతే చెయ్యాలి. అలా అయినప్పుడు ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం అన్నీ తెలుసుకున్నాం. మనకి ఇవన్నీ గ్రహణాలు, పండుగలు ఇవన్నీ తెలుసుకున్నాం మనం. పుష్కరాలు ఇవన్నీ తెలుసుకున్నాం. కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, అందరికంటే ముఖ్యమైనది రాశి ఫలితాల్లో ఏంటో మనం చూసుకోవాలి. ఆ పార్టే రాశి ఫలితాలు. ప్రతి రాశికి కొన్ని ఫలితాలు ఉంటాయి, ఆ ఫలితాలు మనం చెప్పుకుంటాం. కానీ ఇక్కడ ఒక డిస్క్లైమర్ ఏంటంటే, ఇది టోటల్గా జనరల్గా చెప్పే ప్రిడిక్షన్సే, కానీ ప్రతి మనిషికి ఇంకొక చార్ట్ ఉంటుంది. దాన్ని జన్మకుండలి అంటారు. ఆ జన్మకుండలి వేరు,
ఇక్కడ చూపించేది వేరు. కాబట్టి ఇక్కడ చూపించిన రాశి ఫలితాలు వేరే రకంగా ఉన్నా, సపోజ్ మెయిన్ రాశి ఫలితాల్లో మీకు ఆర్థికంగా తక్కువ ఉంటుంది అన్న, ఆర్థికంగా బాగోదు అన్నావు అనుకో, కానీ మీ జాతకంలో ఆర్థికంగా ఎదుగుతారు అని ఉందనుకో, ఆర్థికంగానే ఎదుగుతారు. ఓకే, సో ఇది జస్ట్ ఒక చిన్నటి ప్రిడిక్షనే, కానీ ఇది మెయిన్ సబ్స్టిట్యూట్గా తీసుకోకూడదు. దానికంటే యాక్యురేట్గా పర్సనల్ చార్ట్ అనేది ఉంటుంది, అది అన్నమాట. దాన్ని చూసుకునే మీరు చేసుకోవాలి. ఇది జస్ట్ అందరికీ కలిపి చేయాలి అంతే. ఇప్పుడు అలా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ రాశి ఫలితాలు మొదలు పెట్టుకున్నాం. ఇప్పుడు అందరికంటే ఫస్ట్లో ఉన్న మేషరాశి ఫలితాలు చూసుకుందాం. మేషరాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 6. అవమానం 6లో ఉంది కాబట్టి ఇతరుల్లో దైవాన్ని దర్శించి ఇతరులతో మంచిగా ఉంటేనే మీకు అలాంటి విషయాలు జరగవు. ఇంకా మనం ఇప్పుడు మేషరాశి వాళ్ళ ఫలితాలు చూసుకున్నట్లయితే ఎక్కువ కృషి చేస్తేనే మీకు పనులు అవుతాయి, కాబట్టి ఎక్కువ కృషి చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా మీరు ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది, కానీ మిగతా వాళ్ళ వల్ల మీరు మిమ్మల్ని మిగతా వాళ్ళు ఆశ పెట్టి మీకు ఆర్థిక నష్టం వచ్చేలా చేయటానికి అవకాశాలు ఉన్నాయి. కనుక మీరు ఈ విషయాలతో జాగ్రత్తగా ఉండటం మంచిది. దాంతోపాటుగా మీకు అలాంటి విషయాలు ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మీకు ఇలా ఉండాలన్నమాట, మీరు శ్రీదత్త శరణమ్మ, ఇంకా శ్రీ సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః, ఈ రెండు మంత్రాలు ఏంట మంత్రాలు, శ్రీదత్త శరణమ్మ అనే ఒక మంత్రం, శ్రీ సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనేది ఇంకొక మంత్రం చేస్తే మీకుండే సమస్యల నుంచి బయటపడతారు. అది మేషరాశి వాళ్ళ ఫలితములు. ఇప్పుడు మనం రెండో రాశి వాళ్ళది చూసుకుందాం. రెండో రాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళు. ఈ వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 8, రాజ్యపూజ్యం 6, అవమానం 6 అని చెప్పుకోవచ్చు. సో మీకు ఈ సంవత్సరం వృత్తిలో అభివృద్ధి, ఇంకా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఇంకా దాంతోపాటుగా మీకు ఆర్థిక లాభము మరియు గౌరవము సొసైటీలో పెరిగే అవకాశము ఉంది. దాంతోపాటుగా మనం ఇంకో విషయం ఏం చూసుకోగలమంటే, మీకు అప్పులు ఇవ్వటం మిగతా వాళ్ళకి అంత మంచి విషయం కాదు. అప్పులు ఇస్తే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మరియు మీరు ఇలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండటంతో పాటుగా ఇలా ఉండాలి. మరియు మీకు సేవకుల సహకారము, ఫ్రెండ్ల సహకారం కూడా ఉంటుంది. మీరు వృత్తిలో అభివృద్ధి రావటానికి మీకు చేసిన కష్ట పనులకి, మీరు చేసిన హార్డ్ వర్క్కి మీకు కావలసినంతగా లాభాలు రావటానికి శ్రీరామ జయ రామ జయ జయ రామరామ అనే మంత్రం పఠించటం లాభకరంగా ఉంటుంది. ఇది వృషభ రాశి వాళ్ళ ఫలితాలు అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ 3వ రాశి మిథున రాశి వాళ్ళ ఫలితాలను చూసుకున్నట్లయితే ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఈ రెండు ఒకే, ఇవన్నీ ఇలా ఉన్నాయన్నమాట. ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం మీకు ఇప్పుడే చెప్పాను. ఆర్థిక విషయాలు కొంత అలానే ఇలానే ఉంటాయి. దాంతోపాటుగా మీకు జాబ్లో అభివృద్ధిగానే ఉంటుంది. ఇంకా దాంతోపాటుగా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ అయినా, షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ అయినా, ఎలాంటి ట్రావెల్స్ అయినా లభిస్తాయి. దాంతోపాటుగా మనం ఇంకోటి చూసుకున్నట్లయితే
శ్రీ రుద్రేయ నమః అనే మంత్రము, ప్రతి శనివారం శివుడికి అభిషేకం చేయటం, ఇంకా పూజ చేయటం మంచిది. అలాంటి విషయాలు చేస్తే మీకు ఏదైనా అడ్డు వస్తే తొలగిపోతుంది. మీరు ఏదన్నా ప్రయాణాలు చేస్తున్నప్పుడు మీకు మంచిగా ఉండటానికి శ్రీ గౌతమే నమః అనే మంత్రం చేయటం వల్ల మీకు ప్రయాణాల్లో ఇబ్బందిగా ఉండదు. ఇది మిథున రాశి వాళ్ళ ఫలితములు. ఇప్పుడు మనం నాలుగవ రాశి కర్కాటక రాశి వాళ్ళది చూసుకుందాం. కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయం 5, జయం 5, రాజపూజ్యం 5, అవమానం 2 అని కనబడుతుంది మనకి. మీకు ఆర్థికంగా అభివృద్ధిగానే ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. వృత్తిలో ముందుకెళ్ళే అవకాశము ఉంది. దాంతోపాటుగా మీరు ఇలా ఉండాలి, ఆరోగ్యంగా జాగ్రత్తగా ఉండటానికి శ్రీ అచ్యుతానంత గోవింద అనే మంత్రం జపించటం మంచిది. ఇలా చేయటం వల్ల మీకు ఆరోగ్యంలో సమస్యలు ఏం రాకుండా ఉంటాయి. ఇది ఇలా ఉంటుందన్నమాట. ఇది కర్కాటక రాశి వారి ఫలితాలు. ఇప్పుడు మనం సింహరాశి వాళ్ళ ఫలితాల్లో చూసుకున్నట్లయితే మనకి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 1, అవమానం 5. మీకు మెయిన్ రాశి ఫలితాలు చూసుకున్నట్లయితే మీకు గౌరవం మరియు మీకు శ్రమాధిక్యత తగ్గే అవకాశము ఉంది. మీరు ఆర్థికంగా కొద్దిగా నష్టంలో ఉన్నట్టుగా అవకాశం కూడా ఉంది. మాట విలువ తగ్గుతుంది. మరియు మీకు ఇలా ఉంటుంది, ఇలా ఉండటంతో పాటుగా మీకు ఆర్థికంగా బాగోపోయినా మరి కష్టపడితే లాభాలు కూడా వస్తాయి. దాంతోపాటుగా మీకు సేవకుల సహకారం మీకు ఉంటుంది. మీరు ఆర్థికంలో బాగా ఉండటానికి మరియు మీకు ఓవరాల్గా బాగుండటానికి శ్రీరామ జయరామ జయ జయ రామరామ అనే మంత్రం జపించడం మంచిది. ఇది సింహరాశి వాళ్ళ ఫలితములు అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఆరవ రాశి కన్యారాశి వాళ్ళ ఫలితములు చూసుకున్నట్లయితే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 5 అని మనం కనపడుతుంది. ఇలా అయినప్పుడు శత్రువుల వల్ల కొంత ఇబ్బంది ఉంటుంది. దాంతోపాటుగా మీకు ఇలాగ ఉంటుంది, ఆ శత్రువుల ఇబ్బంది తగ్గటానికి శ్రీదత్త శరణం మమ అనే మంత్రాలు చేసుకోవటం మంచిది. అది ఎంత వీలైతే అంత చేస్తే అంత శత్రువుల ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. దాంతోపాటుగా ఆలోచనలు కొత్త ఇబ్బంది పెట్టేలా ఉంటాయి, కొంత అంటే ఇబ్బంది పెట్టేలానే ఉంటాయి. కాబట్టి అది తగ్గించుకోవటానికి ఇంకా మీ పుణ్యబలాన్ని పెంచుకోవటానికి రుద్రాభిషేకం ప్రతి శనివారం చేసుకోవటం మంచిది. అలా అయినప్పుడు మీకు ఇలా ఉంటుంది. ఇలా చేస్తే సంఘంలో కూడా గుర్తింపు వస్తుంది. ఇది కన్యారాశి వాళ్ళ ఫలితములు. ఇప్పుడు మనం తులారాశి వాళ్ళ ఫలితములు చూసుకున్నట్లయితే ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 5 అని మనకు తెలుస్తుంది. ఇంకా మెయిన్ రాశి ఫలితాల్లో కూడా చూసుకున్నట్లయితే మీ ఈ తులరాశి వాళ్ళకి శత్రువుల వల్ల ఇబ్బందిగానే ఉండేలానే ఉంది. దాంతోపాటుగా ముఖ్య విషయాలని ఆలస్యం చేసుకోకుండా ఉండటం, ఇంకా బద్దగించి కంప్లీట్ చేయకుండా ఉండటం మంచిది కాదు. ఇంకా దాంతోపాటుగా స్నేహ సంబంధాల వల్ల మీకు సత్ఫలితాలు అందేలానే ఉంది. ఇలాంటివన్నీ తగ్గించుకుని మీ చేసే దాంట్లో విజయం కావాలనుకుంటే శ్రీరామ జయ రామ జయ జయ రామరామ అనే మంత్రం చేసుకోవటం మంచిది. మళ్ళీ చెప్తున్నాను, శ్రీరామ జయ రామ జయ జయ రామరామ అనే మంత్రం చేసుకుంటే మీకు అభివృద్ధిగా ఉంటుంది. ఇది తులారాశి వాళ్ళ ఫలితములు అని మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం
8వ రాశి వృశ్చిక రాశి వాళ్ళ ఫలితములు తెలుసుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 14 వ్యయం 14 రాజపూజ్యం 3 అవమానం 1లా కనిపిస్తుంది నాకు సో ఇలా ఉండటం వల్ల మీకు విద్య ఇలా ఉండటం వల్ల మీరు ఇతరుల దైవాన్ని దర్శించి ఉండటం మంచిది అని ఇలా చెప్తున్నాను మరియు వృత్తిలో చదువుకునే వాళ్ళకి ఇంకా దాంతో పాటుగా స్టూడెంట్స్కి ఫలితములు వస్తాయి శ్రీదత్త శరణం మమ అనే మంత్రం చేసుకోవటం మంచిది పిల్లల అభివృద్ధి వస్తాయి పిల్లల అభివృద్ధిలో వస్తారు సేవక జనక సహకారం ఉంటుంది వృత్తిలో అభివృద్ధి గౌరవం ఇంకా అభివృద్ధి వస్తుంది ఇంకా మీరు దీనికోసం శ్రీదత్త శరణమ్మ అనే మంత్రం చేసుకోవటం మంచిది ఇది శని ఐ మీన్ వృశ్చిక రాశి వాళ్ళ ఫలితములు అని మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు మనం ధనుసు రాశి వాళ్ళ ఫలితములు చూసుకున్నట్లు అయితే మనకి ఆదాయం 2 వ్యయం 8 రాజ్యపూజ్యం 6 అవమానం 1 అని తెలుస్తుంది కాబట్టి మీకు ఆర్థిక అభివృద్ధి ఉన్న జాగ్రత్తగా ఇంకా ఆచితూచి ఆర్థిక రంగంలో అడుగు వేయాల్సిన అవసరం చాలా ఉంది ఇంకా దాంతోపాటుగా సేవకుల సహకారం ఉంటుంది దాంతోపాటుగా విషయాలలో పని ఆలస్యం చేయకుండా ఉండాలి ఆలస్యం చేస్తే మీకే సమస్యలు రావటం మొదలు పెడతాయి స్థానచలనాలు ఏమీ ఇబ్బందిగా ఉండకుండా ఉండటానికి సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం చేసుకోవటం మంచిది ఇది ధనుసు రాశి వాళ్ళ ఫలితములు ఇంకా మనకి చూసుకున్నట్లయితే 10వ రాశి మకర రాశి వాళ్ళ ఫలితములు చూసుకుందాం ఆదాయం 5 వ్యయం 2 రాజపూజ్యం 2 అవమానం 4 అని మనకి తెలుస్తున్నట్టుంది సో దీని అర్థం ఏమిటంటే శ్రమతోనే మీరు మీ లక్ష్యాన్ని సాధించుకోగలరు మరియు సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం అవసరంగా ఉంది అనుకున్నంత ఫలితం వస్తుంది కాబట్టి మీరు అనుకున్న విషయాలు సాధించుకోగలరు కాబట్టి ఇలా ఉండేలా మీరు ఉండాలి మరియు స్నేహ సంబంధాలు అభివృద్ధి చెందుతాయి మీరు శ్రమతో చేయటానికి శ్రీ అచ్యుతానంద గోవింద అనే మంత్రం చేసుకోవటం మంచిది ఇది మకర రాశి వాళ్ళ ఫలితములు 11వ రాశి కుంభరాశి వాళ్ళ ఫలితములు చూసుకున్నట్లయితే మీకు ఆదాయం 5 వ్యయం 2 రాజపూజ్యం 5 అవమానం 4 లా ఉన్నట్టు మనకి కనపడుతుంది సో దీని అర్థం ఏంటంటే మాట విలువ ఇంకా గౌరవం పెరుగుతుంది దాంతోపాటుగా స్నేహ సంబంధాలు కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం చాలాగా ఉంది మరియు మీకు వృత్తిలో అభివృద్ధిగానే ఉంటుంది మీరు ప్రతి శనివారం పూజ చేయటం శివుడికి పూజ శనికి పూజ చేయటం మంచిది ఇలా ఇది కుంభరాశి వాళ్ళ ఫలితములు అని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మనకి మీనరాశి అంటే అందరికంటే చివరిలో ఉన్న రాశి వాళ్ళ ఫలితములు చూసుకున్నట్లయితే ఆదాయం 2 వ్యయం 8 రాజపూజ్యం 1 అవమానం 7 అని మనకి తెలుస్తున్నట్టుంది సో దీని అర్థం ఏంటంటే మీరు మీ ఆర్థికమైన విషయాలతోనే జాగ్రత్తగా ఉండి ఆచితూచి అడుగు వేయాలి దాంతోపాటుగా మీరు ఇతరుల దైవాన్ని చూసి ఇతరులతోని మంచిగా మాట్లాడి మీకు ఇలా ఉండాలి అంటే అలా అయినప్పుడు మీకు రెస్పెక్ట్ వస్తుంది ఆర్థికంగా నష్టం అవ్వదు మీరు ఎక్కువ సమ చేయాలి అప్పుడే మీకు మీరు అనుకున్నది సాధించగలరు అప్పుడు లక్ష్యం కోసం ఎక్కువ శ్రమ చేయాల్సిందే అది మనకి తెలుసు దాంతోపాటుగా శ్రమ పడాలి దాంతోపాటుగా కార్యక్రమాలు ఫలితంగానే ఉండేలాగా ఉంటాయి కాబట్టి అలానే కనిపిస్తుంది
దాంతోపాటుగా కార్యక్రమాలు వాయిదా వేయకుండా ఉండటం మంచిది. స్నేహ బంధాలలో జాగ్రత్తగా ఉండాలి. దీనికి శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రం జపించుకుంటే లాభం వస్తుంది. ఈ మంత్రాలు ఇంకా మిగతా అన్ని మంత్రాలు నేను ఇప్పటివరకు చెప్పినవి అన్నీ రోజుకి కనీసం 108 సార్లు చేస్తేనే మీకు అభివృద్ధి వస్తుంది. ఇది మీనరాశి వాళ్ళ ఫలితములు అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా మీ అందరికీ మరొక్కసారి మీ అందరికీ కూడాను శుభాకృత నామ సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటూ సెలవు.